Hi everyone, this is Suman and you watching Suman the vlog. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి లొకేషన్లు అయితే చూపిస్తాను నేను. సో మనం ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉంది కదా, అది కందీల వాటర్ ఫాల్. ఇప్పుడు అక్కడ వాటర్ వచ్చింది కదా, చూపిస్తాను రెండు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను గ్యాంగ్టాక్లో పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ అయితే చేస్తున్నాను మన బైక్కి. అక్కడ ఉన్న ప్రైజెస్. సో మనం ట్రావెలింగ్ అయితే మొదలు పెడతాం బైక్ రైడింగ్. ఇప్పుడు నేను గ్యాంగ్టాక్ నుంచి లాచింగ్ అయితే వెళ్తున్నాను. అక్కడ ఉన్న ప్లేసెస్ కవర్ చేయడానికి లైక్ 0 పాయింట్ కట. వెళ్ళే రూట్ ఎలాగుందో మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను. దీన్ని అయితే నార్త్ సిక్కిం అని చెప్పి అంటారు. ఇక్కడికి వెళ్ళాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అది మీరు బైక్ ఎక్కడి నుంచి అయితే రెంట్ తీసుకుంటారో వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు అడిగితేని. ముందుగా మీరు ఎన్ని డేస్ అయితే స్టే చేయాలనుకుంటున్నారో అయితే వాళ్ళకి చెప్పాలి. అన్ని డేస్ మాత్రమే వాళ్ళు ఇస్తారు పర్మిషన్. ఆ డేస్ లోపే మనం అయితే రిటర్న్ వచ్చేవాలి. చూసుకోండి, వెల్కమ్ టు నార్త్ సిక్కిం అని చెప్పి బోర్డు అయితే ఉంది. సో నేనైతే బైక్ రైడింగ్ చేసేటప్పుడు కెమెరాతో రికార్డ్ చేయడానికి నా దగ్గర అయితే గోప్రో లాంటి గ్యాజెట్స్ అయితే ఏమీ లేవు. బై హ్యాండ్తో అయితే నేనైతే రికార్డ్ చేయడం అయితే జరిగింది. సో అందుకని సరిగ్గా రాకపోతే ఏమనుకోకండి ఫ్రెండ్స్. కానీ నేనైతే ఈ రూట్ని అయితే చాలా ఎంజాయ్ చేశాను. నాకు అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే అక్కడ ఉన్న సీనరీస్ అన్నీ కూడా అయితే నాకు బాగా నచ్చినాయి. మనం గ్యాంగ్టాక్లో అయితే మనం ట్యాంక్ ఫుల్ చేశాక నెక్స్ట్ స్టాప్ అయితే మనకి మంగాన్ అని చెప్పి అయితే టౌన్ అయితే వస్తుంది. ఆ టౌన్తో అయితే లాస్ట్ పెట్రోల్ బంక్స్ ఎత్తే తర్వాత నుంచి అయితే ఏముండవు. అందుకని మీరు ఎవరైనా వెళ్తున్నట్టు అయితే బైక్ మీద ఖచ్చితంగా మంగాన్లో అయితే ఊళ్ళో అయితే ఆగి మీరు ట్యాంక్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకోండి. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మీరు పెట్రోల్ గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇక్కడ ఏ విధంగా ఉందో బ్రిడ్జ్ చూడండి. ఇక్కడైతే అందరిని అయితే ఆపేస్తున్నారు. ఈవినింగ్ 4 o'clock అయితే పంపిస్తారంట. ఎందుకంటే ఫ్రంట్ ఉన్న బ్రిడ్జ్ అయితే కూలిపోయిందంట, అది రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. అది మనం గురుమన్నార్ లేక్ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది బ్రిడ్జ్ అది. కానీ ఇప్పుడు మనం గురుమన్నార్ లేక్ అయితే వెళ్ళడానికి అయితే లేదు, ఎందుకంటే బ్రిడ్జ్ లేకపోవడం వల్ల. గురుమన్నార్ లేక్ అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద హై ఆల్టిట్యూడ్లో ఉన్న ఏకైక లేక్ అది. సో నేనైతే మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసి ఎక్కడైతే ఆగలేదు, ఎక్కడైతే స్టాప్ తీసుకోకుండా అయితే ట్రావెల్ చేశాను, ఏమీ కూడా తినలేదు. సో అందుకని నేను ఇప్పుడు టైం 3 అవుతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ నూడిల్స్ అయితే ఉంది, మ్యాగీ అయితే తిన్నాను. చూడండి ఇక్కడ వచ్చిన అన్ని వెహికల్స్ కూడా ఎలాగైతే ఆగిపోయి ఉన్నాయో. ఫ్రెండ్స్, లాల్ సాంగ్ అయితే మనం ఇంకా 10 కిలోమీటర్ దూరం లేదు ఉన్నాం. ఈతలు అయితే 5 గంటలకు పోయినాయి. అసలు ఇలా ముసలిని కూడా ఉండట్లేదు, ముందుకు పోతుంది ఇయ్య. చాలా చలి అయితే ఉంది, మరియు వర్షం కూడా పడుతుంది. దీంతో పాటు నోటిని ఊతూ పొగ వస్తుంది. చూడని ఊతాను ఎలా పోతుందో. చాలా చలిగా ఉంది, నా చేతులు కావాలి ఐస్ కట్టలు అయిపోయినాయి. అసలు ఫోల్డ్ చేయడం కూడా ఉండట్లేదు, అలా అయిపోయింది. క్లచ్ బ్రేక్ని కదా నొక్కేటప్పుడు చాలా అయితే కష్టపడుతున్నాను.
లాచింగ్లో మనం హోటల్కి అయితే వెళ్ళగానే టీ అండ్ బిస్కెట్స్ ఇచ్చారు. నైట్ టైం అయితే ఫుడ్ ఇవి తిన్నాను, చికెన్ కర్రీని, పొటాటో కర్రీ, దాల్, వైట్ రైస్ ఇది ఇచ్చారు. లాచింగ్లో నేను తీసుకున్న రూమ్ అయితే ఇది. ఇది నాకు ప్రైస్ వచ్చి అరౌండ్ 800 అయితే పడింది, ఎక్స్క్లూడ్ డిన్నర్. ఇది వచ్చేసి వాష్రూమ్, గీజర్ అయితే ఉంది. ఇక్కడ కంపల్సరీ అయితే గీజర్ అయితే ఉండాలి, నార్మల్ వాటర్ అయితే టచ్ కూడా చేయను. 11:00 అయితే నియర్ 10:30 to 11:00 మా టైం మధ్యలో అయితే. ఈరోజు నేను మార్నింగ్ 10:30 to 11:00 మధ్యలో అయితే నేను స్టార్ట్ అయ్యాను గ్యాంగ్టాక్ నుంచి లాచంగ్కి. సో నాకు నేను ఎప్పుడు రీచ్ అయ్యానంటే ఈవినింగ్ 6:00 అయితే రీచ్ అయ్యాను. రోడ్డు అయితే అంత బాగుంది కానీ మధ్యలో ఒక 15 కిలోమీటర్స్ అయితే అస్సలు బాగోలేదు, చాలా డేంజర్గా ఉంది రోడ్డు. ఎందుకంటే ఒక పక్కన గట్టిగా వర్షం వస్తుంది, ఆ రోడ్డు మా మట్టి రోడ్డు, బ్రేక్ అయితే టైర్ స్కిడ్ అయిపోయేలా ఉంటుంది, పక్కనమోని లోయే కనిపిస్తుంది. ఇటువంటి అడ్డు అయితే పెట్టలేదు గవర్నమెంట్ వాళ్ళు, వాళ్ళు అక్కడ రోడ్ రిపేర్ అయితే చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మధ్యలో రోడ్ రిపేర్ వల్ల 1 అవర్ అయితే ఆపేశారు. అంటే ఆ రూట్ అంట మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM దగ్గర క్లోజ్ అయితే ఉంటుందంట, 4 దాటిన కాడ నుంచి అలా అయితే చేస్తారంట. అప్పుడు రాకైతే ఈ మిడిల్ టైంలో అయితే రోడ్డు వర్క్స్కి అయితే చేస్తారంట. దానివల్ల నేను 3:00 రోడ్ వర్క్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను, 1 అవర్ అయితే ఉండిపోయాను. 4:00 అయితే నేను అలో చేశారు. అలో చేసి ఒక 15 AM దాకా ట్రావెల్ చేశాక అప్పుడు పర్మిట్స్ అడిగారు ఆ చెక్ పోస్ట్ దగ్గర. సో పర్మిట్స్ చూపించగానే నన్ను అలో అయితే చేశారు. చేసి ఇక్కడ లాచంకి రీచ్ అవ్వడానికి 1 అవర్ పెట్టింది అక్కడి నుంచి. సో వచ్చి రాగానే వెంటనే అయితే రూమ్ అయితే తీసుకున్నాను. వచ్చి రాగానే హాట్ వాటర్ అయితే అడిగాను వాళ్ళని, హోటల్ వాళ్ళని, వాళ్ళు వెంటనే అయితే తెచ్చిచ్చారు. రూమ్ తీసుకుని వెంటనే లోపలికి వెళ్ళిపోయాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బట్టలు అయితే చేంజ్ చేసుకుందామని. బట్టలన్నీ కూడా తడిసిపోయినాయి వర్షం వల్ల, ఇంకా చలిస్తుంది. వెంటనే నా బట్టలన్నీ కూడా ఇప్పేసి వేరే బట్టలు చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకున్న తర్వాత కిందకి అయితే వెళ్ళి అప్పుడు వాళ్ళకి అదే రూమ్ డీటెయిల్స్కి అయితే నన్ను డీటెయిల్స్ అయితే అడిగారు ఏ ఊరి నుంచి వచ్చారు కట్టని చెప్పి, మొత్తం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ నేను పైకి రాగానే వాళ్ళు నా రూమ్కి ఒక 200 ml టీని ప్లస్ బిస్కెట్స్ అయితే తెచ్చిచ్చారు. అది తిని టీ అయితే తాగాను. సో ఇది ఫ్రెండ్ ఈరోజు అయితే నైట్ అయితే ఈ రూమ్లో అయితే స్టే చేస్తాను. రేపు మార్నింగ్ అయితే మనం 0 పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం, ఇంకా దగ్గర ఉన్నాయి కూడా కవర్ చేద్దాం. ఓకే బాయ్ ఫర్ టుడే. సో ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవగానే నా విండో నుంచి చూసి సీనియర్ అయితే ఉంది. సో మనం అయితే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం 0 పాయింట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి అసలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క సీనరీ కూడా చాలా బ్యూటిఫుల్, చాలా అదిరిపోద్ది ప్రతి ఒక్కటి కూడాను. మీకు చాలా స్పెక్టాక్యులర్ వ్యూస్ అయితే ఉంటాయి. ఏ సీనరీ కూడా బాగలేదు అని చెప్పి అన్నారు మీరు, అంత లొకేషన్స్ అయితే బాగున్నాయి. నేను కూడా అనుకోలేదు ఈ లొకేషన్స్ ఇంత బాగుంటుంది, ఇంత అందంగా ఉంటుందని చెప్పి. మాటలతో అయితే చెప్పలేము ఫ్రెండ్స్, ఇంకా చాలా బ్యూటిఫుల్. ఇంకా
ఇదే 0 పాయింట్ లొకేషన్. ఇప్పుడు మీకు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, మౌంటైన్స్ మనం దాటగానే అయితే చైనా బార్డర్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంత బ్యూటిఫుల్ అయిన ప్లేస్ నేను ఇప్పటిదాకా అయితే చూడలేదు. మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే రావాలి, ఎందుకంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు, కాకపోతే చదివటే ఎక్కువ. నేను వెళ్ళినప్పుడు అయితే అక్కడ -5 డిగ్రీస్ అయితే ఉంది. ఆ టెంపరేచర్లో బైక్ రైడ్ చేసుకుని రావడం అయితే చాలా చాలా అయితే కష్టం. ఈ యొక్క సిక్కిం స్టేట్లో అయితే ఫ్రెండ్స్ ఆల్కహాల్ ఎక్కడ పడితే అక్కడ సేల్ అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ వ్యాన్ ఉంది కదా, వ్యాన్లో అయితే వచ్చేసి ఇక్కడ ఆల్కహాల్ అయితే సేల్ చేస్తున్నారు. ప్రతి దిక్కును ప్రతి యొక్క కిల్లి కొట్లో కూడా మీకు ఆల్కహాల్ అయితే దొరుకుతుంది. మనకైతే ఆటలతో అయితే ఏ పని లేదు, ఎందుకంటే మనం నాన్ ఆల్కహాలిక్ కాబట్టి. ఇదే మన రైడింగ్ బైక్ అవెంజర్, నేను తీసుకున్నది రెంటల్లో. వ్యూ అయితే చూడండి, 2 మౌంటైన్స్ మధ్యలో రివర్ ఉంది, చాలా బాగా అయితే ఫ్లో అవుతుంది. సో నేను అక్కడి నుంచి 0 పాయింట్ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాను. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మౌంట్ కటో. ఇది మౌంట్ కటో వెళ్తున్న రూటు. కానీ ఫ్రెండ్స్ ఒక ప్రాబ్లం అయితే వచ్చింది, మౌంట్ కటో దగ్గరికి అయితే మనల్ని అలో చేయలేదు. మధ్యలో అయితే మిలిటరీ వాళ్ళు అయితే బేస్మెంట్ అయితే ఉంది, వాళ్ళు ఆపేశారు. ఇంకా ఎదరికైతే అలా చేయలేదు. దగ్గరికైతే వెళ్ళాను, ఒక 3 కేఎం అయితే ఉంటుంది ఇంకా. కానీ వాళ్ళు అన్నారు అది స్నో స్లైడింగ్స్ అయితే తిరుగుతున్నాయి, మీరు వెళ్ళడం అంత సేఫ్ అయితే కాదు, అందుకని మిమ్మల్ని అలా అయితే ఇప్పుడున్న టైంలో అయితే అని చెప్పి అన్నారు. సో అందుకని అంత దూరం నుంచి అయితే మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడైతే ఐస్ చూడండి ఎలా గడ్డి గడ్డిపోయి ఉన్నాయో. ఇది మౌంట్ కటోకి వెళ్ళే రూటు.
పైన దాకా వెళ్ళిస్తున్నారు కానీ పైన ఆర్మీ క్యాంపులు అయితే పెట్టారు. సో పై దాకా వెళ్ళి నేను బ్యాంకే చూస్తాను వాళ్ళకి ఏం చేయలేదు. అంటే ఇంకా ఒక ఫైవ్ సిక్స్ ఏం ఉందంటూ మౌన్ పెట్టవచ్చు వాళ్ళైతే ఆపలేదు. సో నేను మళ్ళీ బ్యాంక్ వచ్చాను. వచ్చే రూట్లో అయితే విద్యుత్ ఉంటుంది, విద్యుత్ దగ్గర కాంటా వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఏదో వాటర్ వస్తుంది కదా చాలా క్లీన్ వాటర్ అనమాట, అంటే ఐస్ పెడుతుంది కదా చెప్పి వాటర్ అయితే వచ్చి వేరే చూస్తాను. యూస్ అవర్ బైక్. ఇక్కడ నుంచి అయితే చూడండి మీకు టోటల్ లాచింగ్ యొక్క టౌన్ అయితే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. మొత్తం వ్యూ ఇది టౌన్ యొక్క. సో ఇప్పుడైతే టైము ఆఫ్టర్నూన్ 3 PM అయితే అయింది. మనం గ్యాంగ్టాక్ అయితే రిటర్న్ అయిపోతున్నాం. మధ్యలో ఒక టనల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. ఇది టనల్ లోపల కూడా వీడియో అయితే తీసాను నేను. ఈ మొత్తం రూట్లో అయితే ఒక టనల్ అయితే ఉంది, చాలా పెద్దది టనల్. సో నేనైతే గ్యాంగ్టాక్ నైట్ 7 PMకి అయితే రీచ్ అయ్యాను. వెళ్ళగానే అయితే సుషి జపనీస్ ఫుడ్ ఇది ట్రై చేశాను, నాకైతే అంతలా నచ్చలేదు. ప్రాన్స్ సుషి అంటారు దీన్ని. ఇది తినగానే టీమీ టీ అయితే తాగాను, ఎందుకంటే ఈ టీ కల్టివేషన్ మొత్తం అంటే కూడా ఈ సిక్కిం స్టేట్లో అయితే ఉంటుంది, దానివల్ల ఇక్కడ ఇది ఫేమస్. అంటే ఇది గ్రీన్ టీ. సో ఫ్రెండ్స్ నేను ఈ టీతో అయితే నేను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మన ట్రిప్ ఏంటో మీకు నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ టు సుమంత్ రెడ్డిస్ వ్లాగ్స్.